గోవా కాంగ్రెస్ పార్టీ మొన్న బీజేపీ మీదకి తోసేద్దాం అనుకుంది ఆ పార్టీలో వచ్చినటువంటి అంతర్గత ఘర్షణల్ని ఇప్పుడైతే అది ఇంకో పక్కన బీజేపీ అప్పుడే స్పష్టం చేసేసి మాకు చేల్చాల్సిన అవసరం లేదని వాస్తవంగా ఫ్లోర్ లీడర్కి ఫ్లోర్ లీడర్ పోస్ట్ కోసం కొట్టుకుంటున్నటువంటి వర్గానికి మధ్యన జరుగుతున్నటువంటి దీంతో ఇప్పుడు చివరికి వాళ్ళందరినీ చెన్నైకి తరలించినటువంటి పరిస్థితి రాష్ట్రపతి ఎన్నికకు ముందు గోవా కాంగ్రెస్ శాసనసభ పక్షం నెలకొన్న అయోమయ పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ చెన్నైకి తరలించింది. గోవాలో మొత్తం 11 మంది శాసనసభ్యులు ఆ పార్టీకి ఉండగా అందులో సంకల్ప్ అమోన్కర్, యురి అలెమా, ఆల్టో డికోస్టా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్, కార్లోస్ అల్వారెస్ ఫెరీరాల్ని శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ సమావేశాలు ముగిగానే తమిళనాడుకు పంపారు. సోమవారం జరిగే రాష్ట్రపతి ఎన్నికకు వీరు నేరుగా హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్తో పాటు మిగతా ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు గోవాలోనే ఉండటం గమనార్హం. ఆ ఐదుగురిని ఎందుకు చెన్నైకి పంపారో తెలియదు. నన్ను పిలవలేదంటూ ఈ పరిణామం మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే మైకల్ లోబో వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న లోబోను గత ఆదివారం ఆ హోదా నుంచి పార్టీ తొలగించింది. కామత్తో కలిసి భాజపాతో చేతులు కలిపిన లోబో పార్టీ చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు నేపథ్యంలో ఇప్పుడు చివరికి ఈ గొడవల మధ్యలో ఇతనీళ్ళందరూ దూరిపోయేటువంటి పరిస్థితి కనబడుతోంది.